యూపీఐ రూపీ డెబిట్ కార్డుతో జరిపిన డిజిటల్ లావాదేవీలకు సంబంధించి పదమూడు వందల కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు యూపీఐ రూపీ కార్డులతో చేసిన డిజిటల్ లావాదేవీలపై విధించిన ఎండిఆర్ ఛార్జీలను తిరిగి చెల్లించనున్నట్లు చెప్పారు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వచ్చే ఏడాది దాదాపు పదమూడు వందల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు నవంబర్ నెలలో ఏడు లక్షల యాభై ఆరు వేల కోట్ల విలువ చేసే నాలుగు వందల ఇరవై మూడు కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు చెప్పారు